హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. నెల రోజుల పాటు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం గోంగూరని వాష్ చేసుకొని ముందు రోజు ఇలా పేపర్ పైన స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసి వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలను వేసి బాగా వేయించుకోవాలి. మీరు కొద్దిగా మిరపకాయలు ఎక్కువగానే తీసుకోండి, ఎందుకంటే మనకి గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి స్పైసీగా వేసుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే మనం గోంగూరని వేసి వేయించుకోవాలి. గోంగూర మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసి వేయించుకోండి. అప్పుడే మీకు గోంగూర బాగా వేగుతుంది. ఈ గోంగూర పచ్చడిని 2 నెలల వరకు మీరు నిల్వ ఉంచుకోవచ్చు. మీరు చేయి పెట్టకుండా స్పూన్తోనే చేసుకున్నట్లయితే మీకు 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టుకొని మీరు మళ్ళీ ఆయిల్ వేసుకొని మిగిలిన గోంగూరను కూడా వేసి బాగా వేయించుకోండి. మీరు ఒకేసారి గోంగూరని వేసుకున్నట్లయితే సరిగ్గా వేగదు. ఇలా మీరు కొద్ది కొద్దిగా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలానే కరివేపాకు, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న వీటినంతా మిక్సీ పట్టించుకోవాలి. కొద్దిసేపు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకోండి. అప్పుడే క్రిస్పీగా వస్తుంది పౌడరు. ఇలా బాగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వెల్లుల్లి, అలానే ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టించుకోండి. ఇప్పుడు మనం గోంగూరని వేసి మిక్సీ పట్టించుకోవాలి. గోంగూరని వేసిన తర్వాత మీరు ఎక్కువసేపు మిక్సీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 సార్లు తిరిగితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టించుకున్న దాన్ని మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు బాగా నిల్వ ఉండాలంటే మీరు స్పూన్తో మిక్స్ చేసుకోండి. చెయ్యి తాకకుండా మిక్స్ చేసుకున్నట్లయితే మీకు 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటినంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కాంచి చల్లార్చిన ఆయిల్ని వేసుకోవాలి. మీరు ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతేనండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మన వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.